ఫ్రెండ్స్, మీరు మరిన్ని వీడియోలు పొందాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఇన్ఫోటెక్. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మరియు బిజినెస్ ఐడియాస్ సంబంధించి చాలా వీడియోలు అనేవి చేయడం జరిగింది. అయితే సడన్గా ఒకసారి నేను రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ గురించి ఒక వీడియో చేసినప్పుడు దానికి భారీ స్పందన అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, 195,000 వ్యూస్ అనేవి దానికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బాలీ ఇన్ఫోటెక్లో నేను చేసిన వీడియో అనమాట. ఈ 195,000 పైగా ఈ వ్యూస్ వచ్చాయంటే దీని మీద రైతులకు కానీ ఇతర వ్యక్తులకు కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈసారి దీని నుంచి వచ్చిన ఒక అఫీషియల్ అప్డేట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక అఫీషియల్ అప్డేట్తో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వచ్చాను కాబట్టి ఈ రైతులకు సంబంధించిన స్కీమ్ కాబట్టి దీని గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు పేపర్ స్టేట్మెంట్లు రావడమే తప్ప అఫీషియల్గా ఏ న్యూస్ కూడా రాలేదు. అయితే ఈసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ఒకటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే దీనికి సంబంధించి 9 జూన్ 2019 అఫీషియల్ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఫ్రెండ్స్, ఇది ఎన్నికల హామీలో భాగంగా మనకి రైతులకి సమ్ అమౌంట్ అనేది వాళ్ళకి రిలీఫ్ కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు కాబట్టి ఈ పంట పెట్టుబడి కోసం అనేది ఈ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే దీనికి సంబంధించి ఈరోజు అఫీషియల్గా మనకి అనౌన్స్మెంట్ అనేది చేయటం జరిగింది. దీని ప్రకారం సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున సాయం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అందించడం జరుగుతుంది. అయితే దీంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో మనకి సపరేట్గా 12,500 రూపాయలు మన జగన్ గవర్నమెంట్ కూడా మనకి రైతులకి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. టోటల్గా చూసినట్లయితే కనుక మనకి ఇది ఒక 6,000, అదొక 12,500 కొద్దిగా 18,500, అంటే 18,500 రూపీస్ అనేది రైతులు అనేది ఇయర్లీ రాబోతుంది. అయితే ఇప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు కాబట్టి దీని గురించి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీనికి ఎలిజిబిలిటీ కనుక మనం చూసినట్లయితే కనుక ప్రతి ఒక్క రైతు అనమాట, ఇది వరకు 2 హెక్టార్లు పొలం ఉన్న వాళ్ళు దాటిన వాళ్ళకి ఇది రాదని, లేదా 2 హెక్టార్లు లోపు కాకుండా బాగా తక్కువ పొలం ఉన్న వాళ్ళకి రాదని, ఇటువంటి అపోహలు అనేవి ఉండేవి. అయితే ఇప్పుడు క్లియర్గా గవర్నమెంట్ చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క రైతుకి కూడా ఇది ఈ స్కీమ్ అనేది ఇస్తారు. ఈ అక్టోబర్ నెల ఏదైతే ఉందో ఈ అక్టోబర్ నెలలో మీకు ఈ అమౌంట్ అనేది క్లియర్గా పట్టడం అయితే జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా, మీకు ఎంత పొలం ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని ఆన్లైన్ అనేది చేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీ యొక్క పాస్బుక్కు, మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది, మరియు మీ యొక్క మీ భూమి పోర్టల్లో మీరు చెక్ చేసుకోండి ఒకసారి. మీ సేవ కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పాస్బుక్ అనేది, పంట పొలం యొక్క పాస్బుక్ అనేది ఇస్తే వాళ్ళు చెక్ చేస్తారు మీ దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, మీ పొలానికి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది పూర్తిగా చెక్ చేస్తారనమాట. చెక్ చేసిన తర్వాత మీది లింక్ అయ్యి ఆన్లైన్ కనుక అయిపోయి ఉంటే మీకు వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అందడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అలా కాకుండా మీరు కానీ ఆన్లైన్ చేయించుకోకపోతే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ బెనిఫిట్ కూడా రావడానికి అవకాశం లేదు. అసలుకే గవర్నమెంట్ ఏ రకంగా ఏదో ఒక రకంగా మనకి అబ్జెక్షన్ పెట్టి ఏ వంక దొరుకుతుందో ఆపేద్దామని చూస్తూ ఉంటుంది. మామూలుగా ఈ గవర్నమెంట్ అనే కాదు, ఎవరైనా అలాగే చేస్తారు. అయితే మన వైపు నుంచి, మన సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేకోకుండా మనం ఆన్లైన్ చేసుకుని మనకు రెడీగా ఉంటే కనుక మనకి ఈ అమౌంట్ అనేది క్లియర్గా మనకు పడిపోతుంది అనమాట. ఎందుకంటే మాకు కూడా 2 టైమ్స్ 2,000 చొప్పున అమౌంట్ అనేది పట్టడం అనేది జరిగింది. అయితే దీనికి కొంతమందికి వర్తించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే రైతులైతే కాదు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంస్థాగత భూ యజమానులు అనమాట, ఏదైనా సంస్థకు సంబంధించిన భూ యజమానులు ఎవరంటే వారు, రాజ్యాంగపరమైన పదవుల్లో ఉండే రైతు కుటుంబాలు, వీళ్ళు పదవీ విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే ప్రభుత్వ రంగ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల అధికారులు వీళ్ళు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి ఎలిజిబుల్ కాదనమాట. అయితే మిగతా రైతులంతా కూడా మనకి పక్కాగా ఈ స్కీమ్కి ఎలిజిబుల్. దీనికి అప్లై చేసుకోవడానికి ఇప్పటికే రాష్ట్రాలకి మన కేంద్ర ప్రభుత్వం అనేది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మీరు మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పాస్బుక్ తీసుకుని వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్న పొలం ఉన్నట్లయితే కనుక ఆ డాక్యుమెంట్స్ తీసుకుని, మీ ఆధార్ కార్డు తీసుకుని,
మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి, ఆన్లైన్ చేయించుకోండి. ఒకవేళ ఆన్లైన్ కాకపోతే కనుక ఆన్లైన్ చేయించుకోండి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరియు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఈ అమౌంట్ అనేది అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఫార్మర్స్ అందరికీ చేరేలా షేర్ చేయండి ఫ్రెండ్స్. మిగతా వీడియోస్ చేసినా చేయకపోయినా పెద్ద పట్టింపు లేదు, కానీ ఇది సహాయానికి సంబంధించింది అనమాట, ఒక రకమైన రిలీఫ్ సంబంధించిన వీడియో కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ని మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, జై హింద్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. జై హింద్.